to screen like two, three films. Yeah, two, three films. After that, I'm going to give up films. I'll give it up. Yeah. Why? Ray Samba. పవర్ స్టార్ సినిమాలు చేయడం మానేస్తున్నారంటారా? ఇంక ఈ రోజంతా మనకి న్యూసే న్యూస్. తీయండిరా కెమెరాలు. అరెకరం భూమిని రైతులు కావాలి అనుకున్నాను చెప్పావు. అరెకరం కాదు, మొత్తం రాసిచ్చావు. ఎక్కడో పొలాల్లో కాదు, ఇక్కడ మా గుండెల్లో రాసిచ్చావు. ఇప్పుడు చెప్పు, సినిమా మానేసి పేమెంట్ పేమెంట్ అని పడి చచ్చేవాడిని చూసా, కానీ అదే పేమెంట్లో సెట్ లోపల ఎక్విప్మెంట్ సెట్ బయట సోషల్ సర్వీస్ చేసేవాడిని నిన్నే చూసా బాస్. సమాజానికి అవసరం వస్తుందన్నా, ప్రజాసేవ చేయన్నా, దునియా సపోర్ట్ ఇస్తాం. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ మీ సినిమా లేకపోతే ఎట్లన్నా? ఏంటో న్యూసే న్యూస్ అనుకున్నా. అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పున్నమి చంద్రుడిలా వెళ్ళిపోవాల్సిన ఫ్యాన్స్ మొహాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే గ్రహణం నాటి చంద్రుడిలాగా నీరసంగా కనిపిస్తుంది. సర్లే, ఎనీవేస్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. కెమెరామ్యాన్ సాంబడితో మీ సాంబడి పాక ప్రసామ్మ. అందుకే చెప్పా, ఈ ఫ్యాను గీను లాంటి ఎలాంటి తొక్కలు కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. చూడండి సార్, మనిషిగా మీరెంత మంచి వ్యక్తో తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. ఒక ఫ్యాన్కి, అది ఒక అమ్మాయి ఫ్యాన్కి మీరేంటో చెప్తున్నాను ఇప్పుడు. రే సాంబార్ రాస్కో. అయినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఆ కిక్కే వేరప్పా. సార్, ఓ పవర్ స్టార్ సినిమాలు ఎందుకు చేయకూడదో మీ దగ్గర తేరే ఉంది. ఓ పవర్ స్టార్ సినిమాలు ఎందుకు చేయాలో ఓ ఫ్యాన్ దగ్గర మాత్రం తేరే ఉండదా? అయినా పాలిటిక్స్ మీ లైఫ్లో భాగమే, సినిమాలు మీ లైఫ్లో భాగమే. పాలిటిక్స్కి టైం ఉంటుంది, సినిమాలకి టైం లేదు. ఎందుకు ఎందుకని ప్రశ్నిస్తున్నారంతే. మేడం మేడం ఆవేశపడకండి, మీరు ఇలా వచ్చి కూర్చుని మాట్లాడండి, రండి కూర్చుని మాట్లాడుకుందాం. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, మీ సినిమాలు చూస్తూ బతకడం. అలాంటిది సడన్ గా ఓ రోజు న్యూస్ లో కనిపించి సినిమాలు చేయనంటే? అరే అమ్మ, ఏంటమ్మా ఫ్రేమ్ మార్చేస్తావు? మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ మాట్లాడుతున్నావు కదా. అయినా మంచి చెప్తే ఈ పాడులోకి అర్థం చేసుకోవు అయ్యా. నా మనిషి నా ఎక్స్ట్రాడినరీ, అందరూ సర్వమంగళమేళమే. కావున మీ వాయిస్ ని మీ సినిమాలోనే వినిపించనివ్వండి. మీ లక్షల మంది ఫ్యాన్స్ మీ గొంతు విని మారితే చాలదా? నువ్వు లేకపోతే వేరే ఎవరో ఎంటర్టైన్ చేయడానికి లేరా అంటే ఉన్నారు, లేక కాదు. ఎంతమంది ఎంటర్టైన్ చేయడానికిన్నా నువ్విచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ వేరప్పా. అసలు బై బై బంగారు రమణమ్మ అని నువ్వు పాడినట్లు వేరే ఎవరైనా పాడగలరా? అయినా ఇదంతా ఇక్కడ అయ్యే పని కాదు, కానీ పదండి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఆరు దాటితే గుమ్మం దాటిపోనికి భయపడే మా అమ్మాయిలు మీ మూవీ రిలీజ్ అయితే రాత్రి సెకండ్ షో కూడా భయపడుకుని ఎట్లెళ్తారో తెలుసా? థియేటర్లో ఉండే మగాళ్ళు మీ ఫ్యాన్స్ కాబట్టి. ఏంటి సొల్లుది సొల్లు చెప్తుందనుకుంటున్నారా? విజిలేయడం రాక. మీరు చెప్పే పంచి డైలాగులు విని ఉండలేక ఎన్నిసార్లు థియేటర్ నుండి నిరుత్సాహంగా బయటకొచ్చానో తెలుసా? అలా నూరుకున్నానా? లేదే, ఎగ్జిబిషన్కి వెళ్ళి 20 రూపాయలు పెట్టి విజిల్ కొని తెచ్చుకుని విజిల్ వేసుకుని మురిసిపోయేదాన్ని. అయినా అప్పట్లో విజిలేయడం రాదు, కానీ ఇప్పుడు నేను సింహం లాంటి దాన్ని. అది విసిలేయలేదు, నేను వేయగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా మీ సినిమా రిలీజ్ అయితే ఈ స్టెప్ వేయాలి, ఈ డైలాగ్ కొట్టాలి, ఈ ఫైట్ చేయాలి, ఈ రొమాన్స్ చేయాలి అని మా మైండ్లో ఏముండదయ్యా. స్క్రీన్ మీద అలా 6 అడుగుల బుల్లెట్ పేలుతూ ఉంటే చాలు. పెత్తెడంత చోటు లేదు, తించుట్టు మ్యాగ్నెటిజమే. జూలై 8 రాగానే ఉదయాన్నే గుడికి వెళ్ళమని నసిపెట్టేసే మా అమ్మ మాటే విన్నాను నేను. సెప్టెంబర్ 2 రాగానే గుడికెళ్ళి అర్చన చేపించి పేరు గోత్రం అడిగితే, పేరు పవన్ కళ్యాణ్ గోత్రం సినిమా అని చెప్తే,
గుళ్ళో శర్మ గారు చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసా? అఫ్ కోర్స్ మేము అన్ని దులిపేసుకుంటాం అనుకో. అరే నువ్వు సడన్ గా సినిమాలు తీయడం మానేస్తానంటే మా అమ్మాయిల్ని ఎక్స్ట్రాఆర్డినరీ అని ఎవరంటారు? ఐమూలుగా చూడమని సలహాలు ఎవరిస్తారు? కేక అని భజనలు ఎవరు చేస్తారు? నువ్వైనా చెప్పు నాన్నా. మేము ఎలాగో వయసు రిటైర్డ్ అయిపోయాం, నువ్వు కూడా అలాగంటే ఎలాగయ్యా? మరో 10 సినిమాలు చెయ్యు, నీ పేరు పవర్ స్టార్ కదా, పవర్ తగ్గకూడదు. ఏంటి తిక్కదానిలా ఉంది, తిక్క తిక్కగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవును నాకు నీలాగే కొంచెం తిక్క ఉంది, కానీ దానికో లెక్క ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న లెక్క చెప్తాను విను. నాకు 24, మీకు 44 ఉంటాయి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి సెటిల్ అయ్యి నెట్వర్క్ పెంచుకుని మీతో కలిసి కూర్చుని కప్పు కాఫీ తాగి రోజు వచ్చేసరికి నాకు 60, మీకు 80. ఆ రోజు కూడా నేను ఇలానే మాట్లాడతా. అయినా లవ్కి లిమిటేషన్స్ ఉంటాయి, కులం గోత్రం తొక్క తోటకూర. మా ఫ్యాన్స్కి లిమిటేషన్స్ ఉంటాయి, మాకున్న లిమిటేషన్ అలా మీ సినిమా ఒక్కటే. అయినా ఇలాంటి షాక్ న్యూస్ తట్టుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి కళ్యాణ్ గారు. ఇదిగో టైం లేదు, ప్రజాసేవ చేయాలి ఇలాంటివి చెప్పి తప్పించుకుంటావేమో. మాకు ఇవ్వు రెస్పాన్సిబిలిటీస్, మేము షేర్ చేసుకుంటాం. నీ ఫ్యాన్స్ కదా, మాకు నీ బుద్ధులే. ఎవడైనా ఏడిస్తే చాలు ఎదవ క్యూరియాసిటీ, ఏమైపోయింది ఎలా హెల్ప్ చేయాలి అని. ఇందు మూలాన యావత్ ప్రజానీకం తరపున నేను నీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష, షేర్ చేసుకో, అంతా నీ భుజాల మీద వేసుకోకు. పిలిచి చెప్పు ఏ ఏరియా వాడు ఏ సర్వీస్ చేయాలో, చిటికెలో చేసి చూపిస్తాం. నీ సినిమా సంవత్సరానికి ఒకటి వస్తేనే ఏదో మా బర్త్డేలో ఫీల్ అయిపోతాం. సంవత్సరానికి ఒకటి, లేకపోతే 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒక్కటి చేయండి చాలు. అది చూసి ఆ ఇయర్స్కి కావాల్సిన ఎనర్జీ ఎంత పోగేసుకుంటాం. అట్లాంటిది సినిమాలు చేయను అని చెప్తే కరెస్టా? హా కరెస్టా అని అడుగుతున్నా. ఏం చేస్తాం, ఫిబ్రవరి 29 బర్త్డే వచ్చిందని ఏదో లీప్ ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నావు అనుకుంటాం. ఐ ఏ గుడ్ గర్ల్ యునో. నువ్వు నీళ్ళేని ఊళ్ళో బావులేస్తావు, నీళ్ళు నిండిన కళ్ళల్లో కన్నీళ్ళే తుడుస్తావు, క్యాన్సర్ పేషెంట్స్ని కాపాడుతావు, కెమెరామెన్ని ఆదుకుంటావు, హుదూద్కే హెల్ప్ చేస్తావు, లేక ఉత్తరాఖండ్కే డబ్బులిస్తావు, చెట్లే పెంచుతావు, చిన్న పిల్లల్నే పెంచుకుంటావు. సోషల్ సర్వీసో సోషల్ స్టడీసో నాకు తెలియదు. నేను చెప్పాగా నేను కూడా నీతో పాటే చేస్తా ఆ సర్వీస్ ఏదైనా. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్ను లెక్క చేస్తా సర్వీస్. ఇంత విన్నా కూడా మీ ఆశయం ఖరీదు, మీ ఫ్యాన్స్ ఆనందం అనుకుంటే ఆ ఆనందం వదులుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బై ద వే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ప్రేమతో, కెమెరామెన్ సామర్తో మీ ప్రణతి. మనం ఆరాధించే హీరో కోసం ఒకరు ప్రాణాలు తీయడం లేదా మన ప్రాణాలు తీసుకోవడం అనేది ఆ హీరోల తల తీసేయడం లాంటిదే. మన అభిమానం మన హీరోల మనసులకు సంతోషం కావాలే కానీ సంకెళ్ళు కాకూడదు. అభిమానం వ్యక్తం చేయడానికి దారులు ఎన్నో, అటువంటి ఓ అందమైన దారే మా ఈ చిత్రం. తనకు నేనంటే చాలా ఇష్టం, తనకు నేనే ప్రపంచం, తను నా కోసం ఏమైనా చేస్తుంది. అసలు నేను ఎందుకంత నచ్చానో నాకే తెలియదు. నా ప్రవర్తన నేను ఉండే విధానం అంటే తనకు మరింత ఇష్టం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? ప్రేమలో ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రేమలో ఏదైనా చేస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అనుకోవడమే పెద్ద ప్రాబ్లం. దూరం అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఉండాల్సిన అవసరం లేదు.